హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బుజ్ బంగారం ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు బేబీకి ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియో అన్నమాట. సో ఏంటంటే, బేబీ బుజ్జి బంగారానికి కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు నేను హోమ్ రెమెడీస్తో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే, నేను మూడు తమలపాకం తీసుకుని దాని మీద ఆమోదం నూనె అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట బేబీస్కి, నుండి ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్స్ ఉన్న ఇక్స్ రాసుకోవచ్చు అనమాట. రెండు వైపులా రాసి ఒక ప్లేట్ని హీట్ చేసి కాసేపు 1 మినిట్ 2 మినిట్స్ హీట్ చేసిన తర్వాత ఈ ఆకులను రెండు పక్కల కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. పట్టుకుంటే వేడి ఉన్నట్టు హీట్ చేసుకోవాలి. దాన్ని కొంచెం వేడి ఉన్నాకే బేబీసీ పొట్ట దగ్గర వీపుకి తల మీద పెడితే ఆ కోల్డ్ అండ్ కఫ్ అనేది గుంజుకుంటుంది అనమాట. సో ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మరి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే అంటే ప్లే అవుతూ ఉంటుందబ్బా. ఇంకోటి ఏంటంటే, ఒకే వీడియోలో అన్నీ చెప్పలేము కాబట్టి, సో ఏంటంటే మన వీడియోలో కుకింగ్ వీడియోస్ అండ్ కిడ్ ట్రావెల్ అన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బేబీకి వీపు దగ్గర మరి పొట్ట పైన ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. పడుకున్నాక పెడితే వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఎక్కువసేపు ఉంచుతాం కాబట్టి పడుకున్నాక. సో మీరైతే కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి. సో బేబీస్కి 2-3 డేస్లో తగ్గుతుందన్నమాట. సో రిలీఫ్ అనేది ఉంటుంది. రిలీఫ్ ఉంటే బేబీస్కి తర్వాత ఎప్పుడైనా తగ్గొచ్చు. ఫస్ట్ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏది వర్క్ అవ్వకపోతే మనం ట్రై చేయాలి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు ఉండవు దీనికైతే. సో న్యాచురల్ అన్నమాట ఇదంతా. ఆమోదం నూనెలో కొంచెం వెల్లుల్లి కూడా వేడి చేసి ఆ ఆయిల్ని మనం బేబీస్కి డైలీ అన్నమాట, డైలీ 1 టైం అలా పడుకున్నాక మసాజ్ అని చేస్తూ ఉంటే ఎలాంటి కోల్డ్ అండ్ కఫ్ అసలు రావు. సీజన్ బట్టి మనకి కోల్డ్ అండ్ కఫ్ వస్తూ ఉంటాయి, వెదర్ని బట్టి మన వాటర్ చేంజ్ని బట్టి వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఉన్నప్పుడు మన హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడే మాత్రమే హాస్పిటల్కి అయితే సజెస్ట్ చేయాలి మనం. సో ఇలా అయితే పుట్ట మీద కొంచెం విక్స్ రాసి కష్టాలు అప్లై చేసి అలా పెట్టండి. సో వాళ్ళకి రిలీఫ్ అనే ఉండి కొంచెం బాగుంటుంది అనమాట. సో కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు బేబీస్ అసలు చాలా వీక్ అయిపోతారనమాట, తినరు ఏం చేయరు కాబట్టి వాంతింగ్స్ కూడా అవుతూ ఉంటాయి కదా మన దగ్గులో. సో అలాంటి ఏమి రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కంపల్సరీ నా ఛానల్లో కామెంట్ చేయండి. ఏ ఇలాంటి వీడియోస్ ఇక్కడ నుంచి నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో 1600 ఫ్యామిలీ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బేబీస్కి 4th మంత్ నుంచి సందులు అనేవి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ కూడా నేను ఇంకా ముందు నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో నా ఛానల్ నచ్చిన వీడియోస్ నచ్చిన కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.